అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ముచ్చుమర్రి కట్టిండ్రు. ముచ్చుమర్రి కూడా సేమ్ 800 ఎఫ్ఆర్ఎల్ లెవెల్లో 800 ఫీట్ల దగ్గర ముచ్చుమర్రి నుంచి రోజుకు హాఫ్ టీఎంసీ పైన తరలించకపోవడానికి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన చేతనైన దెబ్బ ఓ దెబ్బ చంద్రబాబు నాయుడు గారు కూడా వేసారు. చంద్రబాబు నాయుడు గారు హాఫ్ టీఎంసీ దెబ్బ వేసినప్పుడు చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి, హరీష్ రావు సాగునీటి పారుదల శాఖ మంత్రి, జగన్మోహన్ రెడ్డి గారు 8 టీఎంసీలు రాయలసీమ లిఫ్ట్ ద్వారా తరలించకపోవడానికి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి సాగునీటి పారుదల శాఖ మంత్రి చంద్రశేఖరరావే. అంటే ఈరోజు దాదాపుగా 12-13 టీఎంసీల నీళ్లను, అది పోతిరెడ్డిపాడు కావచ్చు, రాయలసీమ లిఫ్ట్ కావచ్చు, లేకపోతే ముచ్చుమర్రి ప్రాజెక్టు కావచ్చు, ఇవన్నీ నీళ్లు తరలించకపోవడానికి 2004 నుంచి 2023 వరకు ఈ మొత్తం రోజులల్లా పోతిరెడ్డిపాడు రాజశేఖర రెడ్డి తీసుకుపోయినప్పుడు కేసీఆర్ కేంద్ర మంత్రి, హరీష్ రావు రాష్ట్ర మంత్రి, 2014 తర్వాత జరిగిన ముచ్చుమర్రి కావచ్చు, రాయలసీమ లిఫ్ట్ కావచ్చు, ఈ ప్రాజెక్టులను అన్నిటినీ మొదలుపెట్టింది, పూర్తి చేసింది, కృష్ణానది జలాలను తరలించకపోయింది చంద్రశేఖరరావు అధికారంలో ఉన్నప్పుడే, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ మొత్తం తతంగం అంతా జరిగింది. అదేవిధంగా ఈరోజు నేను కొన్ని విషయాలను తెలంగాణ ప్రజలకు చెప్పదలుచుకుంది. కృష్ణానది జలాలు కర్ణాటక రాష్ట్రం నుంచి కృష్ణా బచావ ట్రిబ్యునల్ కేటాయించిన నీళ్లు మహారాష్ట్ర, కర్ణాటక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కేటాయించారు. తెలంగాణ రాష్ట్రానికి జూరాల ద్వారా మహబూబ్నగర్ జిల్లాలో కృష్ణానది జలాలు వస్తాయి. అదేవిధంగా తుంగ అండ్ భద్ర కర్ణాటక రాష్ట్రం నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఎంటర్ అయ్యి సుంకేజ్ల దగ్గర మహబూబ్నగర్ జిల్లా అలంపూర్లోకి వస్తాయి, రాయలసీమ బార్డర్లో కర్నూలు. జూరాల నుంచి వచ్చే నీళ్లు, సుంకేజ్ల నుంచి వచ్చే నీళ్లు, కృష్ణానది జలాలు, తుంగభద్ర జలాలు కలిసి మహబూబ్నగర్ జిల్లాలో మొదలయ్యి ఆ నీళ్లు మహబూబ్నగర్ జిల్లాల నుంచి తరలి వెళ్ళి రాయలసీమలోకి ఎంటర్ అయ్యి కర్నూలు జిల్లాలో మొత్తం ప్రవహించుకుంటా మళ్ళీ శ్రీశైలం దగ్గర అటు రాయలసీమకు ఇటు తెలంగాణకు ఉండే శ్రీశైలం ప్రాజెక్టు దగ్గరకు వస్తున్నాయి. అంటే మహబూబ్నగర్ జిల్లాలో ప్రయాణమైన కృష్ణానది జలాలు, తుంగభద్ర జలాలు ఇక్కడ మొదలయ్యి ఇక్కడ నుంచి కంప్లీట్గా రాయలసీమకి వెళ్ళి రాయలసీమ నుంచి మళ్ళీ శ్రీశైలం దగ్గర అటు రాయలసీమ ఇటు తెలంగాణ సరిహద్దుల్లో శ్రీశైలం ప్రాజెక్టు దగ్గరకు వస్తున్నాయి. ఒకప్పుడు ఏ ప్రాజెక్టు లేనప్పుడు శ్రీశైలము, శ్రీశైలం నీళ్ళు వదిలితే నాగార్జున సాగరు, నాగార్జున సాగర్లో నీళ్ళు వదిలితే పులిచింతల, అంటే కంప్లీట్గా ఈ నీళ్లు కానీ ప్రాజెక్టులు కానీ పూర్తిగా తెలంగాణ చేతిలో ఉండే అప్పుడు కృష్ణానది జలాలు ప్రాజెక్టుల నిర్మాణం కానీ నిర్వహణ కానీ ఏదైనా ఉంటే తెలంగాణ చేతిలో కొంచెం పెత్తనం ఉండే, అవసరం అనుకుంటే మన నీళ్లు మనం తీసుకున్నాక రాయలసీమకో లేకపోతే ఆంధ్రాకో, ఆంధ్రప్రదేశ్కో విడుదల చేయడానికి అవకాశం ఉండే. ఈ ప్రమాదాన్ని కనిపెట్టి, ఈ తెలంగాణ హక్కులను కనిపెట్టి రాయలసీమలకు బాలమూరులో మొదలైన నీళ్లు కర్నూలు జిల్లాలకు ఎంటర్ కానీ నీటి దొంగలు పోతిరెడ్డిపాడు ద్వారా ఒక పొక్క, రాయలసీమ లిఫ్ట్ ద్వారా ఇంకొక పొక్క, ముచ్చుమర్రి ద్వారా మూడో పొక్క పెట్టి రోజుకు 12-13 టీఎంసీల నీళ్లు మనకు సంబంధం లేకుండా, మనల్ని అడగకుండా పాలమూరులో ప్రయాణమైన నీళ్లు మళ్ళీ తిరిగి పాలమూరులో శ్రీశైలం దగ్గరకు వచ్చే లోపల నీటి దొంగలు మధ్యలోనే దొంగతనం దారి దోపిడీ చేసే పరిస్థితి ఈరోజు దాపురించింది. ఈ దారి దోపిడీ, జల దోపిడీ జరగడానికి కారణం కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు అటు చంద్రబాబు నాయుడుతో, అంతకంటే ముందు రాజశేఖర రెడ్డితో, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డితో ఒత్తిడికి లొంగియో, పదవులకు లొంగిపోయో, లేకపోతే కాంట్రాక్టర్లు ఇచ్చే కమిషన్లకు లొంగిపోవడంతో ఈరోజు తెలంగాణకు తీరని అన్యాయము, ముఖ్యంగా మహబూబ్నగర్, నల్గొండ కింద ఖమ్మం వరకు కృష్ణానది జలాల మీద ఆధారపడ్డ ప్రాజెక్టులన్నీ కూడా ఈరోజు ఎడారిగా మారుతున్నాయి. ఆనాడు తెలంగాణ ప్రాంత ప్రజలు కొట్లాడితే 2003 కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషను నాగం జనార్దన్ రెడ్డి లాంటి వాళ్ళు కొంతమంది ఆ రోజు గట్టిగా పట్టుబడితే 2003 కల్వకుర్తి ఎత్తిపోతలకు పునాది రాయబడ్డది. రాజశేఖర రెడ్డి గారు వచ్చినాక ఆ రోజు 25 టీఎంసీలతో మొదలైన ప్రాజెక్టు 80-90 టీఎంసీల వరకు పెంచి ప్రాజెక్టును, ఆయకట్టును పెంచి కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పనులు మొదలుపెట్టారు.
కానీ ఉమ్మడి రాష్ట్రంలో ఆ ప్రాజెక్టులు పూర్తి కాలే. పాలమూరు జిల్లా ప్రజలు, నల్గొండ జిల్లా ప్రజలు కొట్లాడితే కల్వకుర్తి ప్రాజెక్టు ఎత్తిపోతల మీద, మిగులు జలాల మీద, వరద జలాల మీద మీరు నిర్మిస్తున్నారు, మాకు మిగులు జలాల మీదనో లేకపోతే నికర జలాల మీదనో ప్రాజెక్టులు కావాలని మళ్ళీ కొట్లాడితే ఆనాడు డీకేఆర్ నా చిన్నారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వీళ్ళందరూ పట్టుబట్టి కొట్లాడితే ఆ రోజు ఎస్ఎల్బిసి టన్నెల్ ప్రాజెక్టును 2006-07 రాజశేఖర రెడ్డి గారు మంజూరు చేసిండ్రు. దాదాపుగా పర్ డే టన్నెల్ ద్వారా లిఫ్టు లేకుండా పర్ డే ఆఫ్ టీఎంసీ తరలించే ఎస్ఎల్బిసి ప్రాజెక్టును ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జలయజ్ఞంలో భాగంగా తెలంగాణకి ఇచ్చిండ్రు. 360,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వడానికి అవకాశం ఉండే ఎస్ఎల్బిసి ఉమ్మడి రాష్ట్రంలో 42 కిలోమీటర్లు టన్నెల్ను తవ్వడానికి టీపీఎం మిషన్లతో పనులు మొదలు పెడితే తెలంగాణ రాష్ట్రం వచ్చే సమయానికి 30 కిలోమీటర్లు పూర్తి చేసిండ్రు. 8 ఏళ్లలో వాళ్ళు 30 కిలోమీటర్లు టన్నెల్ కొట్టి శ్రీశైలంలో టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ అనుమతులను తెచ్చుకోవడం కష్టమని టన్నెల్ బోర్ మిషన్ ద్వారా ఆ రోజు పనులు మొదలుపెట్టారు. సరిగ్గా 10 కిలోమీటర్లు పెండింగ్ ఉన్న టన్నెల్ ప్రాజెక్టును ఎస్ఎల్బిసిని కేసీఆర్కి అప్పచెప్తే ఈ 10 ఏళ్ల ఆయన టన్నెల్ బోర్ మిషన్తో టన్నెల్ కొట్టింది ఎంత అంటే 1 కిలోమీటర్, ఒకే 1 కిలోమీటరు. ఇంకా 9 కిలోమీటర్లు ఎస్ఎల్బిసి పూర్తి కాక ఆడ ప్రాజెక్టు ఏడుస్తున్నది. ఆ ఎస్ఎల్బిసి ప్రాజెక్టు పూర్తి చేసిన ఉంటే నల్గొండ జిల్లాలో గ్రావిటీ ద్వారా దాదాపుగా 350,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వడానికి, రిజర్వాయర్లో నింపుకోవడానికి అవకాశం ఉండే. తెలంగాణ వచ్చినా అదే నిర్లక్ష్యం. అదేవిధంగా తెలంగాణకు అన్యాయం చేసిన ఎస్ఎల్బిసి ప్రాజెక్టును పూర్తి చేయలేదు. ఇవాళ మళ్ళీ మేము వచ్చిన తర్వాత మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో ఎస్ఎల్బిసి ప్రాజెక్టును ఎట్లా పూర్తి చేయాలి త్వరితగతిన? ఇంత నిర్లక్ష్యం, ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన నిర్లక్ష్యానికంటే ఎక్కువ నిర్లక్ష్యం తెలంగాణ రాష్ట్రంలో చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి అయిన తర్వాత నష్టం జరిగింది తెలంగాణ ఫ్లోరైడ్ ప్రాంతానికి, అన్యాయం జరిగిందని చెప్పి మేము సమీక్షించి ఇవాళ ఆ ప్రాజెక్టును మేము కట్ట పూర్తి చేయాలనే ప్రయత్నంలో మేమున్నాం. అదేవిధంగా ఆనాడు 2003-04 మొదలైన కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ 14 వరకు 10 ఏళ్లలో పూర్తి కాలే. పోనీ ఈ 10 ఏళ్లలో కల్వకుర్తి ప్రాజెక్టు ఏమైనా పూర్తి అయిందా? ఈరోజు ఆ ప్రాజెక్టు కూడా 10 ఏళ్ళు చంద్రశేఖరరావుకి అప్పచెప్తే కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పూర్తి కాలేదు, దాని కింద రావాల్సిన నీళ్లు రాలేదు. ఇదే కాకుండా 2013 పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును కిరణ్ కుమార్ రెడ్డి అంత తెలంగాణను వ్యతిరేకించిన కిరణ్ కుమార్ రెడ్డిని కూడా పాలమూరు జిల్లా లీడర్లందరూ పట్టుబట్టి, రంగారెడ్డి జిల్లా లీడర్లందరూ కాంగ్రెస్ వాళ్ళు పట్టుబట్టి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పర్ డే 2 టీఎంసీల నీళ్లు ఎత్తుకోవడానికి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును ఇచ్చినాం. ఆ రోజు 28,000 కోట్లతో పూర్తి చేయాల్సిన ప్రాజెక్టును 67,000 కోట్ల రూపాయలకు అంచనాలు పెట్టి ఇప్పటికీ 30,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు. 1 ఎకరాకు కూడా, 1 గుంట కూడా నీళ్ళు ఇవ్వలేదు. ఈ 10 ఏళ్ళు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పడవ పడ్డది. ఈ లోపల జగన్మోహన్ రెడ్డి వచ్చి దానికి అనుమతి లేని ప్రాజెక్ట్ అని కోర్టుకు వెళ్ళి స్టే తీసుకొచ్చి 2014 రాగానే ఆ ప్రాజెక్టును 2 ఏళ్లలో పూర్తి చేస్తాను, 2 ఏళ్ళు కాదు 5 ఏళ్లలో ఒకవేళ నువ్వు పూర్తి చేసినా 2019 పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తి అయిన ఉంటే 10 లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చేవి. నువ్వు ఆ ప్రాజెక్టు పూర్తి చేయకపోను, నువ్వు పిలిచి పంచపక్ష ప్రమాణాలు పెట్టిన జగన్మోహన్ రెడ్డి కోర్టుల్లో కేసులేసి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును పడావు పెట్టించిండు. ఈ పాపానికి కూడా నువ్వే కారణం చంద్రశేఖరరావు.